మనము ఇప్పుడు ఈ అమ్మాయికి స్టేట్ కట్ చేద్దాం. అయితే కొంచెం చిక్కులు ఏం లేకుండా కోటింగ్ చేసిన తర్వాత వాటర్ స్ప్రే చేద్దాం. కొంచెం లెంత్ మంచి మీద చేస్తా బాగుంది. కింద పగులు ఉన్న దగ్గర మనం అంత మెరపల్లి స్టేట్ నడుం చక్క పెట్టం. మనము ఇటు వ్యాక్నకు చూసినట్టు ఏమన్నా మధ్యలో చిక్కులు ఉంటే ఎక్కువ తప్పు వస్తాయి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. చిన్న చిన్న ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది మనకు సెకండ్ టైం ఫోన్ చూసినప్పుడు ఏమైనా చిక్కుల్లా ఉంటే తగ్గుతుంది. మళ్ళీ వస్తుంది దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం సెట్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ టైం మంచిగా నీట్గా కోంబింగ్ చేసినప్పుడు అక్కడొకటి ఇట్లా వస్తాయి, తప్పిపోయినాయి. ఏం చిక్కులు లేకుండా చూసుకుంటే మనకు కరెక్ట్ లెంత్ వస్తుంది. ఇప్పుడు మనకు కరెక్ట్ వచ్చింది. ఇక మనం సెట్టింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు నీట్గా వచ్చింది చూడు. సెట్టింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం సెట్టింగ్ పెడదాం. లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి 3 పార్ట్స్గా పెడుతున్నాను. లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి 3 పార్ట్స్గా పెడుతున్నాను. మీకు హెయిర్ ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి 3 పార్ట్స్గా వేసుకొని సెట్టింగ్ పెడుతున్నాను నేను. ఇప్పుడు టోటల్ హెయిర్కు ఒక్కసారి సెట్టింగ్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం టోటల్ హెయిర్ను అన్నీ కలిపి ఒక్కసారి సెట్టింగ్ పెడుతున్నాం. ఇదే లాస్ట్. మీకు స్టేట్ కట్ కంప్లీట్ అవుతుంది. తనకు పైన మనకు సెట్ అది డ్రయర్ వాడతలేము, ఎందుకంటే పగులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా హెయిర్ డ్యామేజ్ అయితే దానికి ఎక్కువ వాడతాం.
ఇదే లాస్ట్. దీంతో మెకన్ స్కేట్ కట్ కంప్లీట్ అవుతుంది. తనకు పైన మనము సెట్ అది డ్రయర్ వాడతలేము, ఎందుకంటే కవులు ఎక్కువ ఉన్నాయి, ఇంకా హెయిర్ డ్యామేజ్ అయితే అందుకే ఎక్కువ వాడతలేము. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం స్ట్రెయిట్ కట్ కంప్లీట్ అయింది, సెట్టింగ్ కూడా అయింది.